భారత సురక్ష సమితి ఒక ఆధ్వర్యంలో మరి అందరి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఆలయ నిర్మాణం అనేది చేపడుతున్నారు. కావున మతాలకు కులాలకు సంబంధం లేకుండా అందరి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క మందిర నిర్మాణమునకు ప్రతి ఒక్కరూ వారి వారి శక్తి మేరకు 10 రూపాయల నుండి 100 రూపాయల నుండి 1000 రూపాయల నుండి వాళ్ళ యొక్క శక్తి మేరకు ఆ మందిర యొక్క నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భారత సురక్ష సమితి తరపున మేమందరినీ కోరుచున్నాము, ప్రార్థించుచున్నాము. ఈ సందర్భంగా మరి మా భారత సురక్ష సమితి సభ్యుడు మరి అన్న సుర్షీద్ గారు ఈ రాముని యొక్క కీర్తి ప్రతిష్టల గురించి, అతని యొక్క ఆదర్శ రాముడు కాబట్టి అతని గురించి అన్న ఒక చిన్న గేయము పాడాలని మేము కోరుతున్నాము. జగదభి రామా రఘుకుల సోమా శరణముని అవయ్యా, రామా కరుణను చూపవయ్యా. జగదభి రామా రఘుకుల సోమా శరణముని అవయ్యా, రామా కరుణను చూపవయ్యా. కౌశిక యాగము కాచితివయ్యా, రాత్రి నాతిగా చేసితివయ్యా, రాత్రి నాతిగా చేసితివయ్యా. అరువిల్లు విరిచి మురిపించు సీతను, అరువిల్లు విరిచి మురిపించు సీతను, పరిణయమాడిన కళ్యాణ రామా శరణమునియవయ్యా, రామా కరుణను చూపవయ్యా. జగదవి రామా రఘుకుల సోమా శరణమునియవయ్యా, రామా కరుణను చూపవయ్యా. ఒకటే బాణం ఒకటే బాట ఒకటే సతి అని చాటితివయ్యా, ఒకటే సతి అని చాటితివయ్యా. సృజనుల ననచి సృజనుల ప్రాచీన ఆదర్శమూర్తివి నీవయ్యా, శరణము నీయవయ్యా, రామ కరుణను చూపవయ్యా. జయ జయ శ్రీరామచంద్రుని యొక్క ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములను కండి ఆ భగవంతుని యొక్క శ్రీరామచంద్ర మూర్తి యొక్క మన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద మీ కుటుంబ సభ్యుల పైన ఎల్లప్పుడూ
శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మీకు ఈ జన్మ అనేది ఉన్నది కాబట్టి మరు జన్మ ఉంటుందో లేదో కాబట్టి ఈ జన్మలోనే ఆ భగవంతుని ఉత్తమ భక్త రూపంలో చేతనైనటువంటి ఎవరికి వీరున్న సహాయము వాళ్ళు చేస్తారని భారత సురక్ష సమితి తరపున మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము సెలవు.